అందరికీ నమస్కారం. సాహిత్య టీవీకి స్వాగతం. నమ్మకం, ఇది మనిషి దైనందిన జీవితంలో అత్యంత ప్రధానమైన భూమిక పోషిస్తుంది. నిజమే కదండి. ఒక పని చేయాలంటే ముందు మనకు కావాల్సింది నమ్మకం. ఎప్పుడైతే మనం ఆ నమ్మకంతో చేస్తామో దాని తాలూకు ఫలితం అనేది ఉంటుంది. మనం పూర్తి విశ్వాసంతో చేస్తే పూర్తి ఫలితాన్ని రాబట్టుకోవచ్చు. అంటే నమ్మకం అనేది చాలా చాలా ప్రధానమైనది. మరి నేను ఉదాహరణగా చెప్తాను కదా కథని. ఈరోజు నేను ఉదాహరణగా కథ కాకుండా, మనము కార్తీక మాస శుభ గడియల్లో ఉన్నాము కాబట్టి శివపార్వతులకు సంబంధించిన ఒక కథను చెబుతాను. ఇది కూడా నమ్మకానికి సంబంధించిన కథనే. చాలా ఆసక్తికరంగా ఉంటుంది, చాలా పుణ్యంగా అనిపిస్తుంది కూడా. మీరు దయచేసి పూర్తిగా కథని వినండి, అంటే వీడియోని చివరిదాకా చూడండి దయచేసి. సరేనా, ఇక కథలోకి వెళ్దాం, పదండి. ఒకసారి శివపార్వతులు కైలాసం నుంచి కాశీ నగరానికి ఆకాశయానంలో వెళ్తున్నారు. అలా వెళ్తున్న సమయంలో గంగానదిలో అనేక మంది భక్తులు స్నానాలు చేస్తుండడం పార్వతీదేవి గమనిస్తుంది. పార్వతీదేవి గమనించి అప్పుడు శివుడిని ఇలా అడుగుతుంది, స్వామి, ఇంతమంది గంగలో స్నానం చేస్తున్నారు కదా, పాపాలని ప్రక్షాళన చేసుకోవడం కోసం. నిజంగా పాపాలు ప్రక్షాళన అవుతాయా గంగలో స్నానం చేస్తే? ఒకవేళ నిజమే గనక అలా జరిగితే మరి పాపాలకు వాళ్ళు ఫలితాన్ని అనుభవించాలి కదా. ఇప్పుడు పాపం చేసిన వాళ్ళు దాని తాలూకు ఫలితాన్ని అనుభవించకుండానే పాపాలు చేయడము, వచ్చి గంగానదిలో మునగడము, అలా చేస్తే పాపాలు తొలగిపోతాయి అని అనుకోవడం అనేది జరుగుతుంది కదా. అసలు దీనికి సంబంధించి నాకు ఒక సందేహం కలుగుతోంది, దీన్ని మీరు నివృత్తి చేయండి అన్నట్టుగా భర్తని అడుగుతుంది పార్వతీదేవి. శివుడు చిరునవ్వు నవ్వి, దేవి, నేను నీకు ఒక విషయం చెబుతాను, అలా చేసినట్టయితే నీ సందేహం నివృత్తి అవుతుంది అని ఏం చెయ్యాలో ఆమెకు చెబుతాడు శివుడు. అంతటా పార్వతీదేవి ఒక పండు ముత్తైదువ రూపం ధరించి గంగానది దగ్గరికి వెళ్ళి నీటిలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, అయ్యా అయ్యా, నా భర్త నీటిలో మునిగిపోతున్నాడయ్యా, దయచేసి నా భర్తను కాపాడండి అయ్యా, నా మాంగల్యాన్ని రక్షించండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా, కాపాడండి అయ్యా అని మొరపెట్టుకుంటుంది. అంతలో కొంతమంది అక్కడున్న వాళ్ళు నీటిలో దూకడానికి, అంటే గంగలో దూకడానికి సిద్ధమవుతుంటారు. అయ్యా, మీకు ఒక విషయం చెప్పాలయ్యా, నా భర్తకు ఒక శాపం ఉందయ్యా, ఎవరైతే పాపంతో ఉంటారో వాళ్ళు గనక ఆయనను ముట్టుకుంటే ఆయన వెంటనే ప్రాణాలు కోల్పోతాడు. అంతేకాదు, ఇంకా వాళ్ళు ఎవరైతే అలా ముట్టుకుంటారో పాపం ఉన్నవాళ్ళు, వాళ్ళ తల బద్దలవుతుందయ్యా, కాబట్టి పాపం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నీటిలో మునగండయ్యా, గంగలో దూకి మా ఆయన్ని రక్షించండి అయ్యా, పాపం చేసిన వాళ్ళు మాత్రం వద్దయ్యా అన్నట్టుగా చెబుతుంది ఆ వృద్ధురాలు. అందరూ ఎవరైతే ఆ గంగలో దూకడానికి సిద్ధపడతారో వాళ్ళందరూ అయ్యో బాబోయ్ అమ్మో అవునా అని చెప్పేసి వెనకడుగు వేస్తారు. ఇంతలో ఒక వ్యక్తి నీటిలో గంగలో దూకి ఆ యొక్క ఎవరైతే నీటిలో కొట్టుకుపోతున్న ఆ వృద్ధుణ్ణి మునిగిపోతున్న అతని రెక్కలు పట్టుకొని అలా ఆ వృద్ధుణ్ణి పట్టుకొని తీసుకొచ్చి ఒడ్డున చేరుస్తాడు. ఆ వ్యక్తి యొక్క దీనికి చూసి ఎంతో ముగ్ధురాలవుతున్నటువంటి వృద్ధురాలు వెంటనే, అయ్యా నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, నీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే, నా భర్తని కాపాడావు, నా మాంగల్యాన్ని కాపాడావు, అయ్యా నీకు ఎన్ని ఎన్ని దండాలు పెట్టినా తక్కువే అయ్యా, నిజమయ్యా, చాలా సంతోషమయ్యా, అయినా నాకు ఒక చిన్న సందేహం ఉందయ్యా, చెబుతావా, నువ్వు నిజంగా పాపరహితుడివేనా అన్నట్టుగా అడుగుతుంది వృద్ధురాలి రూపంలో ఉన్న పార్వతీదేవి. అమ్మా, నేను ఇందాకే గంగలో స్నానం చేశాను, అంటే నా పాపాలన్నీ పరిహారం అయ్యాయి అని నాకు తెలుసు. అందుకే నేను ప్రయత్నించాను, గంగలో ఇందాక నేను స్నానం చేయడం వల్ల నా పాపాలన్నీ ప్రక్షాళన అయ్యాయని చెప్పేసి భావించే నేను ఈ ప్రయత్నం చేశానమ్మా అని చెబుతాడు ఆ వ్యక్తి. వెంటనే ఆ వ్యక్తి ముందు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై అతనికి అంతులేని సిరి సంపదలు ఇచ్చి మళ్ళీ వాళ్ళిద్దరూ వినువీధిలో ప్రయాణం చేయడం మొదలు పెడతారు శివపార్వతులు. అప్పుడు శివుడు నవ్వి, పార్వతి, విశ్వాసం అనేది ఎలా ఉంటుందో చూసావా? ఒక మనిషి గంగలో మునిగితే పాపాలు ప్రక్షాళన అవుతాయి అన్న విశ్వాసం అనేది ఆ వ్యక్తిలో నువ్వు గమనించుతావు కదా, ఏమంటావు నువ్వు ఇప్పుడు అని
పార్వతిని అడుగుతాడు శివుడు. అప్పుడు పార్వతీదేవి అర్థమైందన్నట్టుగా నవ్వుతుంది. చూశారు కదా మిత్రులారా, ఎలా అనిపించింది కథ? నిజమే కదా, ఒక మనిషి నమ్మకం అనేది ప్రధానం. చూడండి, నా భర్త నీటిలో మునిగిపోతున్నాడు, కాపాడండి అయ్యా కాపాడండి అయ్యా అని ఆ వృద్ధురాలు అడిగినప్పుడు చాలామంది అమ్మో అని చెప్పేసి వెనకడుగు వేస్తారు. అంటే వాళ్లకు వాళ్ళ మీద నమ్మకం లేదు, వాళ్ళు చేసే పని మీద నమ్మకం లేదు. మేము పాపంతో ఉన్నాము, మరి అలా వెళ్ళి ఆయనను ముట్టుకుంటే ఆయన ప్రాణాలు పోవడం అటుంచి తమ తల పగిలిపోతుంది కదా. అంత మాత్రానిక మేము ఇంత దూరం కాశీ నగరానికి వచ్చాము, ఏదో పాపాలు చేశాము, గంగలో మునిగితే పాప ప్రక్షాళన జరుగుతుందని వచ్చాము, అమ్మో ఇదెందుకు అని చెప్పేసి అందరూ వెనకడుగు వేశారు. కానీ ఒక వ్యక్తి మాత్రం గవాలన ముందు వెనక ఆలోచించకుండా ఆ గంగలో దూకి ఆ ముసలి వ్యక్తిని, ఎవరైతే వృద్ధుడున్నారో ఆ వృద్ధుడిని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చాడు. అంటే తనకు పూర్తి నమ్మకం ఉంది, నేను పాపరహితుణ్ణి, నాకు ఇప్పుడు పాపం లేదు, ఎందుకంటే నేను గంగలో మునిగి గంగలో స్నానం చేశాను ఇందాకే, కాబట్టి నా పాపాలన్నీ ప్రక్షాళన అయ్యాయి, నా పాపాలన్నీ పరిహారం అయ్యాయి కాబట్టి అన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం. చూశారా, అదే గొప్పగా పనిచేసింది. అది చూశాను తర్వాతనే కదా పార్వతీదేవి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, ఆమె సందేహం నివృత్తి అయింది. ఎలా అనిపించింది మిత్రులారా కథ? ఇది శివపార్వతులకు సంబంధించిన కథ. ఇది మనం ఈ కార్తీక మాసం శుభవేళ ఉన్నాం కదా, అప్పుడప్పుడు శివపార్వతులకు సంబంధించి కానీ, శివకేశవులు విష్ణుమూర్తికి సంబంధించి కానీ ఇలాంటిది అప్పుడప్పుడు ఎక్కడైనా చదివిన మంచి కథల్ని మీకు అందించాలన్న సంకల్పంతో నేను ఈరోజు ఈ కథను చేయడం జరిగింది. ఎలా అనిపించిందో మీ తాలూకు అభిప్రాయాల్ని నాకు కామెంట్ రూపంలో దయచేసి తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు అందించే ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తోంది. ఎందుకంటే వ్యక్తిత్వ వికాసం అనేది మనిషికి చాలా అవసరము ప్రస్తుత పరిస్థితుల్లో. అందుకని వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి నేను అనేక వీడియోలు మీకు చేస్తున్నాను. మీరు చాలా వీడియోలు చూశారు, నన్ను ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను తీర్థయాత్రలకు వెళ్ళడం మూలంగా కొన్ని తీర్థయాత్రల యొక్క వీడియోలని, అలాగే ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు కొన్ని ఈ యొక్క దేవతలకు సంబంధించిన కథలకు ఇవి నేను మీకు అందిస్తున్నాను. మళ్ళీ యథాతథంగా తర్వాత నేను మళ్ళీ ఖచ్చితంగా మోటివేషనల్ స్పీచ్ని మీకు అందిస్తాను. నా మోటో కూడా అదే, చక్కటి వ్యక్తిత్వ వికాసపై యొక్క వీడియోలను అందించాలి అన్న ఉద్దేశం, అలాగే సాహిత్యానికి సంబంధించి. మీ ప్రోత్సాహం మరవలేనిది, నన్ను ఇలాగే మరింత ఇదిగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. దయచేసి ఎవరైనా మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కనే ఉన్నటువంటి గంటను కూడా నొక్కండి. ఎప్పుడైతే మీరు పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని టచ్ చేస్తారో మీరు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు అందుతుంది, మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. సరేనా, ఎలా అనిపించింది కథకు సంబంధించి మీ తాలూకు అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో దయచేసి అందిస్తారని కోరుకుంటూ, మీ అందరికీ ఆ శివపార్వతుల అనుగ్రహం కలగాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు.